తెరపై కనిపించే పాత్ర తాలూకా భావోద్వేగాలను ప్రేక్షకుడు ఎంజాయ్ చేయగలిగినప్పుడు ఆ కథ తప్పకుండా గుండెలకు హత్తుకునేదే ఉంటుంది. ఏడిస్తే ఏడవడం, నవ్వితే నవ్వడం, ఆ పాత్ర బాధపడితే మనం బాధపడడం, ఇలా ప్రతి ఎమోషన్ని ప్రేక్షకుడు వీలైనప్పుడు అది తప్పకుండా గొప్ప కథే. కోటబొమ్మాళి పిఎస్ కథ కూడా ఇలాంటిదే. ఓటు విలువను ట్రై చెప్పి ప్రతి ఓటర్ని ఆలోచింపజేసే సందేశాత్మక చిత్రం కోటబొమ్మాళి పిఎస్. క్రిమినల్స్ని పోలీసులు పట్టుకోవడం రొటీన్, పోలీసుల్ని పోలీసులే వెంటాడు పట్టుకోవడమే ఈ కథలోని కీలకాంశం. రామకృష్ణ పాత్రలో శ్రీకాంత్ నటించారు, రవి పాత్రలో రాహుల్ విజయ్, కుమారి పాత్రలో శివాని రాజశేఖర్. ఈ ముగ్గురు కూడా కానిస్టేబుల్ జీవితంలో జరిగిన ఒక చిన్న ఘటన పెద్ద సమస్యగా మారి ఎన్నికలను ఎలా శాసించగలిగింది అనే అంశాన్ని సందేశాత్మకంగా పెయిన్ఫుల్గా చూపించారు. సిస్టంలో పోలీసుల్ని రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారు, వాళ్ళ జీవితాలు ఎలా నలిగిపోతున్నాయి, ఓట్ల కోసం కుల మతాలను రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటారనే వాస్తవ పరిస్థితిని కళ్ళకు కట్టారు. రామకృష్ణ కోటబొమ్మాళి పిఎస్లో సీనియర్ హెడ్ కానిస్టేబుల్, కూమింగ్ ఆపరేషన్లో ఎక్స్పర్ట్ అండ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. రవి కానిస్టేబుల్గా కోటబొమ్మాళి స్టేషన్లో కొత్తగా జాయిన్ అవుతాడు. ఇదే స్టేషన్లో కానిస్టేబుల్ విధి నిర్వహిస్తూ ఉంటుంది కుమారి. టెక్కలి ఉప ఎన్నికలు అధికార పార్టీ ఛాలెంజ్గా తీసుకుంటుంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే మెయిన్ ఎలక్షన్లో గెలవడం కష్టం అనుకున్న అధికార పార్టీ యంత్రాంగం మొత్తాన్ని దింపుతుంది. భారీగా మద్యం డబ్బులు పంచుతుంది. అధికార బలం బలగంతో ఎలాగైనా గెలవడానికి స్వయంగా హోంమంత్రి మురళి ఉన్న రంగంలోకి దిగుతాడు. అక్కడ ఓ కులానికి సంబంధించిన ఓట్లే ఎన్నికను డిసైడ్ చేయడంతో ఆ కులం ఓట్లను రాత్రికి రాత్రే కొనేస్తాడు హోంమంత్రి. మరో 24 గంటలు ఎన్నికలనగా రామకృష్ణ, రవి, కుమారి ముగ్గురు ఓ పార్టీకి వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్లో ఆధిపత్య కులానికి సంబంధించిన యువకుడు మరణిస్తాడు. అతని మరణము ఎన్నికలు ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో ఆ కేసు ఈ ముగ్గురికి ఉచ్చులా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో రామకృష్ణ ఎలాంటి సాహసం చేశాడు, రవి కుమారులను ఎలా కాపాడగలిగాడు, పోలీస్ బాస్ రజియా అలీ ఏ విధంగా ముప్పుతిప్పులు పెట్టాడు, చివరికి ఎలాంటి సాహసానికి పూనుకున్నాడనేది మిగిలిన కథ. మలయాళంలో సూపర్ హిట్ అయిన నయట్టు మూవీకి కోటబొమ్మాళి పిఎస్ రీమేక్ అయినా తెలుగు నేటివీటికి తగ్గట్టుగా మార్పులు చేసి ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ కాకుండా కథను సస్పెన్స్ థ్రిల్లర్గా మలిచారు. న్యాయంపై ఎప్పుడూ రాజకీయం గెలవలేదు అనే సందేశాన్ని పెయిన్ఫుల్గా చూపించారు దర్శకుడు. సోషల్ మెసేజ్ అనేసరికి అనర్గళమైన ప్రసంగాల జోడికి పోకుండా ఎమోషన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఓవైపు సిస్టంలో ఉన్న లోపాలను చూపిస్తూనే మిడిల్ క్లాస్ కానిస్టేబుల్ ఇళ్లలో జరిగే పరిణామాలను, ఫ్యామిలీ ఎమోషన్స్ని ఇందులో చక్కగా చూపించారు. దర్శకుడు తేజ మార్నికి కోటబొమ్మాళి ప్రాంతంపై మంచి పట్టు ఉండడంతో రియల్ లొకేషన్ సహజత్వాన్ని చూపించారు. వ్యవస్థలో ఉన్న లోపాలను చూపించారే తప్పితే ఎక్కడా గేద్ దాటలేదు. ఫస్ట్ హాఫ్ రేసీగా సాగిపోతుంది, మధ్యలో కాస్త స్పీడ్ తగ్గినా నెక్స్ట్ ఏం జరుగుతుందనే సస్పెన్స్ని క్లైమాక్స్ వరకు మెయింటైన్ చేశాడు దర్శకుడు. ఎక్కడా బోర్ కొట్టకుండా పాత్రల పరిచయంతో ఫస్ట్ హాఫ్ సాఫీగా సాగిపోతుంది. కథ ముందుకు వెళ్లే కొద్దీ కథా కథనం చాలా ఎగ్జైటివ్గా అనిపిస్తుంటాయి. టెక్కలి ఉప ఎన్నిక, యువకుడి మరణం, అందులో రామకృష్ణ, రవి, కుమారి ఇరుక్కోవడం, పోలీసుల నుంచి తప్పించుకోవడం కథ వేగవంతం పుంజుకుంటుంది. వరలక్ష్మి శరత్కుమార్ ఎంట్రీ తర్వాత నుంచి రామకృష్ణ మైండ్ గేమ్ మొదలవుతుంది. ఇద్దరు తెలివైన పోలీసుల మధ్య ఎత్తుకు పయ్యెత్తులు ప్రేక్షకులకు థ్రిల్లింగ్ని కలిగిస్తాయి. పోలీసులు ఫోన్ని ట్రాక్ చేసే సీన్లో శ్రీకాంత్ మైండ్ గేమ్ మైండ్ బ్లోయింగ్ అనేటట్లుగా ఉంటుంది. వరలక్ష్మి శరత్కుమార్ ఎదురుపడే సీన్, అక్కడ నుంచి ఎస్కేప్ అయి పోలీస్ డాగ్స్ని దారి మళ్లించే సీన్ని బాగా ఎంజాయ్ చేయవచ్చు. శ్రీకాంత్, వరలక్ష్మి శరత్కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ఆయా పాత్రలో ఒదిగిపోయి నటించారు. ముఖ్యంగా రామకృష్ణ పాత్ర, శ్రీకాంత్కి అతని కెరియర్లో మరో బెస్ట్ రోల్ పడింది. శ్రీకాంత్కి చాలా కాలం తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్లో పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పాత్ర. ఓవైపు ఫ్యామిలీ, మరోవైపు విధి నిర్వహణలో నలిగిపోయే పాత్రలో అద్భుతంగా ఎమోషన్స్ స్పందించాడు. కూతురు సెంటిమెంట్ సీన్కి అయితే కళ్ళు చెమ్మగిలుగుతాయి. నిజానికి కుమారి రవిల మధ్య లవ్ ట్రాక్ పెట్టే స్కోప్ ఉన్నప్పటికీ కథని గజిబిజ్ చేయకుండా వాళ్ళని కేవలం పాత్రదారులుగా మాత్రమే చూపిస్తూ కథే ఈ సినిమాలో నిజమైన హీరో అన్నట్లుగా చూపించారు. రామకృష్ణ బ్యాచ్ని పట్టుకోవడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్గా వరలక్ష్మి శరత్కుమార్ అదరగొట్టింది. ఇక ఫస్ట్ హాఫ్లో వచ్చే లింగిడి లింగిడి సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్. విజువల్గా కూడా లింగిడి సాంగ్ భలే ఉంది. ఈ సినిమా చాలా వరకు రియల్ లొకేషన్స్లో చిత్రీకరించడంతో విజువల్ చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. జగదీష్ చీకటి కెమెరా వర్క్ బాగుంది, నేపథ్య సంగీతం బాగా కుదిరింది. ఓవరాల్గా కోటబొమ్మాళి పిఎస్ థ్రిల్లింగ్ హంటర్, ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రం.